హాయ్ ఫ్రెండ్స్, లైఫ్లో ఒకసారైనా యాపిల్ వాచ్ పెట్టుకుని మీ ఫ్రెండ్స్ ముందు షో ఆఫ్ చేయాలి అనుకుంటున్నారా? అయితే కింద డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ క్లిక్ చేసి మన స్టోర్లో అవైలబుల్గా ఉన్న సిరీస్ 6 వాచ్ని ఒకసారి ట్రై చేసి చూడండి. హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం పెట్రోల్ కి సంబంధించిన కొన్ని విషయాలను తెలుసుకుందాం. అంతకంటే ముందు టీ టాక్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. పెట్రోల్ యొక్క రేటు అనేది ఒక్కో రోజు ఒక్కోలాగా మారుతూ ఉంటుంది. మరి ఇలా మారడానికి గల కారణాలేంటి? నిజానికి ఒక లీటర్ పెట్రోల్ ప్రైస్ అనేది 33.50 రూపాయలుగానే ఉంటుంది. దీనినే మనం ఇప్పుడు 90 రూపాయల కంటే ఎక్కువ డబ్బులు పెట్టి కొనుగోలు చేస్తున్నాం. కానీ ఒక లీటర్ పెట్రోల్ కి బేసిక్ ప్రైస్ అనేది తక్కువగా ఉంటే మరి వినియోగదారుని దగ్గరికి వచ్చేసరికి అది 90 రూపాయల కంటే ఎక్కువగా ఎందుకు మారుతుంది? దీనికి గల కారణమే అడిషనల్ టాక్సెస్ మరియు కమిషన్. అవి ఎలా ఉంటాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఒక లీటర్ పెట్రోల్ కి బేసిక్ ప్రైస్ అనేది 33.50 రూపాయలుగా ఉంటే దానిపై సెంట్రల్ గవర్నమెంట్ 33 రూపీస్ టాక్స్ వేస్తుంది. ఇక దీనికే స్టేట్ గవర్నమెంట్ యొక్క టాక్స్ కూడా యాడ్ అవుతుంది. ఇది సుమారుగా 21 రూపీస్ వరకు ఉండవచ్చు. ఇక దీనికే పెట్రోల్ పంప్ ఓనర్ యొక్క కమిషన్ కూడా యాడ్ అవుతుంది. అది సుమారుగా 1 లీటర్కి 3.50 రూపాయలుగా ఉంటుంది. ఇలా బేసిక్ ప్రైస్ అనేది 33.50 రూపాయలు ఉండగా వాటికి ఇవన్నీ కలిపితే వినియోగదారులు 1 లీటర్కి చెల్లించేటువంటి పెట్రోల్ ధర వస్తుంది. దీనిని బట్టి పెట్రోల్ యొక్క రేటుని టాక్సెసే ప్రభావితం చేస్తున్నాయని చెప్పవచ్చు. కానీ ఈ సంగతి తెలియక కొంతమంది ప్రజలు నిజంగానే పెట్రోల్ యొక్క ధర పెరిగిందనో లేక ట్రాన్స్పోర్ట్ చార్జెస్ అనేవి పెరిగాయనో అనుకుంటూ ఉంటారు. కానీ నిజానికి పెరిగేవి టాక్సెస్ మాత్రమే. మరి ఈ పెట్రోల్ కి సంబంధించినటువంటి నిల్వలు మరెన్ని రోజుల వరకు ఉండవచ్చు? ఒక అధ్యయనం ప్రకారం ఈ నిల్వలు మరో 53 సంవత్సరాల వరకు ఉండవచ్చు. ఇక ఆ తర్వాత రోడ్లపై అన్నీ కూడా ఎలక్ట్రిక్ వెహికల్స్ మాత్రమే కనిపిస్తాయి. ఇప్పటికే ఎలక్ట్రిక్ వెహికల్స్ అనేవి ప్రారంభమయ్యాయి. ఇక మరికొన్ని రోజుల్లోనే ఎలక్ట్రిక్ కార్స్ కూడా విరివిగా కనిపిస్తాయి. అప్పుడు పెట్రోల్ కి డిమాండ్ అనేది తగ్గుతుంది. కానీ పెట్రోల్ యొక్క నిల్వలు తక్కువగా అవడం వల్ల దాని రేట్ అనేది మరింత పెరగవచ్చు. చూసారుగా ఫ్రెండ్స్, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరికొన్ని ఇంట్రెస్టింగ్ మరియు ఇన్ఫర్మేటివ్ టాపిక్స్ గురించి తెలుసుకోవాలనుకున్నట్లయితే టీ టాక్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.